మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. గురుర్బ్రహ్మర్ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేషరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ముఖ్యంగా కుటుంబ విషయానికి వస్తే, పెద్దవాళ్ళకైతే మే నెలలో వీరు ఎన్నో శుభకార్యాలను చేసేటువంటి అవకాశము, కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి మే నెలలో వీరు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో కనుక ప్రారంభిస్తే మంచి ఫలితాలు, మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ధనాన్ని కూడా ఎంత ఖర్చు పెడితే, అంటే ఎంత పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి తగ్గట్టుగా లాభం వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుంది. ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం చేసేవారికి కూడా ఈ నెలలో వారికి మంచి ఫలితాలను పొందే అవకాశము, ఉద్యోగంలో గొప్ప స్థాయికి వచ్చేటువంటి అవకాశము, మీరు చేసేటువంటి పనిలో గుర్తింపు వచ్చి మీకు ఒక పై స్థాయికి కూడా ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఆ ఉద్యోగ స్థానంలో ఒక మంచి పేరు సంపాదించి గుర్తింపు గల వ్యక్తిగా పేరు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలను పొందగలుగుతారు. మంచి మంచి చదువుకు సంబంధించినటువంటి మంచి మంచి విషయాలని తెలుసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు చక్కగా చదివి మంచి పేరు తెచ్చుకునే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చే వాళ్లకు ఆరోగ్యం విషయం తెలుసుకుంటే, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ నెలలో వీరనింతవరకు తగ్గుముఖం పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి పెద్ద సమస్యలైనా సరే ఈ నెలలో కనుక ఆసుపత్రిలో చూపించుకున్నట్టయితే వీరనింతవరకు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక వీరంత తొందరలోనే ఈ మాసంలోనే తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా సినీ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకేవైనా సరే వారికి కూడా ఈ నెలలో మంచి ఫలితాలు పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మంచి గుర్తింపు వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. వీరనంతవరకు మేషరాశి వారు ఈ నెలలో తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వివాహం విషయానికి వస్తే ఎవరైనా సరే పెళ్ళి కాని వాళ్ళు కనుక ఉంటే ఈ మాసంలో కనుక పెళ్లి సంబంధాలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ పెళ్లి సంబంధాలలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే కనుక వీలైనంత తొందరలో కూడా పెళ్ళి జరిగే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. మేషరాశి వారు ఈ నెలలో తీర్థయాత్రలు, అలాగే కుటుంబీకులతో తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. నూతన గృహప్రవేశాలు చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా మొదలుపెట్టే వాళ్ళుంటే కనుక ఈ నెలలో మొదలు పెట్టడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో ఆనందంగా గడిపే సమయము ఈ మే నెల. ఈ నెలలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా, అన్యోన్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.